ఏమోనండి, ఇది నాకు ఫస్ట్ టైం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిస్సినిక్కు క్రియేషన్స్ నుంచి నేను రాధా. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అందరూ బాగున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఈ వీడియో దేనికోసం చేస్తున్నామో, దేని గురించి తెలుసుకోబోతున్నామో మీకు ఈ పాటకే అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. కదా ఫ్రెండ్స్, మనం ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుకునే పనిలోకి వచ్చేసాం. అదేంటి ఇలా అంటుంది అక్క అనుకోకండి. ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది, చిన్న చిన్న నొప్పులు, చిన్న చిన్న అనారోగ్యాలు కూడా మన నుంచి పరారైపోతాయి. రోజు వ్యాయామం అనేది మన రోజులో ఒక అరగంట సేపైనా మన కోసం మనం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మన హౌస్ వైఫ్స్ అందరూ, మన లేడీస్ అందరూ ఏంటంటే, భర్తలను ఆఫీస్కు పంపించడంలో, పిల్లల్ని స్కూల్కు పంపించడంలో, ఇంటి పనంతా చేయడంలో, అత్తయ్యని మామయ్యని అందరినీ జాగ్రత్తగా చూసుకోవడంలోనే మన డే మొత్తం అయిపోతుంది. కానీ మనకంటూ ఒక అరగంట కూడా మనం వినియోగించుకోవట్లేదు, మనకి రిలాక్సేషన్ అనేది దొరకడం లేదు. మనము ఇంట్లో పని చేస్తూ అదే మనం ఎక్సర్సైజ్గా భావిస్తున్నాం, కానీ నిజానికి ఇంట్లో పనే మనకి ఎక్సర్సైజ్గా సరిపోదు. ఇలా ఒక అరగంట సేపైనా రోజులో మన ఆరోగ్యం కోసం, మన ఆయుష్ కోసం మనము ఎక్కువ రోజులు మన పిల్లలతో, దేవుడు మనకిచ్చిన కుటుంబాలతో సంతోషంగా జీవించాలి అంటే మన ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంచుకునే పని మనం ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో ఒక భాగమే ఈ వ్యాయామం. ఊబకాయం ఎందుకు వస్తుంది? హౌస్ వైఫ్స్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇంట్లో పనిచేసి మనకి ఇది సరిపోతుంది చాలు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇలా అన్ని విధాల హ్యాండ్స్కి అయితే ఏమి, ఆర్మ్స్కి అయితే ఏమి, లెగ్స్కి అయితే ఏమి, ఇంకా ప్రతి అవయవానికి మనం అనేది అవయవాలన్నీ కూడా పనిచేయాలి. పనిచేయాలి అంటే వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ చేయడానికి మనము ఒక టైంని, ఒక అరగంట సేపైనా సరే మనం కేటాయించుకోవాలి. మనిషి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, ఆయుష్ను పెంచుకోవాలి, యవ్వనంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మనం ఇలా అరగంట సేపైనా మన కోసం మనము కేటాయించుకోవాలి. కేటాయించుకొని అలా సాయంత్ర వేళల్లో ఇలా వచ్చి చేసుకున్నట్టయితే, ఏదైనా వ్యాయామం, ఇలా పార్కు ఒకవేళ దగ్గరుండి మనం ఇలా పార్కుకు వెళ్ళి చేసుకుంటే సరే ఫ్రెండ్స్, లేదు అంటే ఇంటి దగ్గరే కొన్ని కొన్ని వ్యాయామాలు ఎలా చేయాలి అనేది రాగల వీడియోస్లో నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను కూడా హౌస్ వైఫ్నే, ఇది మీ అందరికీ తెలుసు. పిల్లల్ని స్కూల్కు పంపించేసి ఇంట్లో టైలరింగ్ చేస్తూ నా డే మొత్తం జరిగిపోతూ ఉంటుంది. ఇలా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వేస్ట్ అయ్యిద్ది అని చెప్పేసి నేను బయటకంటూ వెళ్ళను. ఇంట్లో కూడా నా కోసం నేను అంటూ ఏది చేయనన్నమాట. ఏదన్నా వ్యాయామాలు చేయడం వల్ల మనకి ఉన్న ఆరోగ్య సమస్యలు అనేవి పోతాయి. ఇది నేను ఇలా చేయడం వల్ల నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా అనిపించిందండి. బాడీ మొత్తం నైట్ రిలాక్స్గా నిద్ర పట్టేసింది. ఇంకా ఏమి అవసరం లేదు. 70 సంవత్సరాలు బతికేవాళ్ళు 80 సంవత్సరాలు బ్రతకాలి అంటే ఇలా కంపల్సరీ చేయాలి. ఈ రోజుల్లో అయితే ఊబకాయం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఊబకాయం తగ్గాలన్నా 70 సంవత్సరాల వాళ్ళు 80 సంవత్సరాల వరకు ఆయుష్ని పెంచుకోవాలి అన్నా వ్యాయామం చేయక తప్పదండి. ఈ వ్యాయామం చేయడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్ని కాదు, మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది. చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని మీరు తెలుసుకుంటారు. ఒకసారి మీరు విజిట్ చేయండి మీ దగ్గరలో ఉన్న వ్యాయామశాలకి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు అన్నీ ఇన్ని కాదు. ఇలా చేసి మన ఆరోగ్యాన్ని పెంచుకుందాం. ఇలా చేసి మన ఆరోగ్యాన్ని పెంచుకుందాము అని అనుకున్న వాళ్ళంతా నాకు కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.